నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా, మనోళ్లే కదా అని అప్పులిచ్చాను. డబ్బడిగితే చెప్పులు చుక్కొట్టారు, మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గట్టి మెడబెట్టుకుని కట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు అంట కదమ్మా, నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా, సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతో సాఫ్ట్ గా మాట్లాడేవేంట్రా బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తండ్రి చేత తండ్రి పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే. నాకు మొత్తం అర్థమైంది, మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మా? చూడమ్మా, ఈడ ఎలా బ్రతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్ కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేము ఎలా బతకమ్మా ఇన్నాళ్ళు? అలాగే బతకాలి, రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావాలి రా సౌండ్ కొట్టు. ఆపు, ఐసనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు, గంటే కదా అని ఆపేసావా? గుత్తి కోస్తా. రొద్దున్నే మా నాన్నముఖం చూసింటా. చిచి చిచి ఏడా కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చేవేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. బాగుంటా, చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు, కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నా అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వాళ్ళు ఎందుకు వచ్చా? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ ఒక కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి అడుకురా. మళ్ళీ మగ గొంతేంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. మూతు సరసం చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ. నేను రెడీ. అలాగే రా బావా, కుర్చీని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి కనిపిస్తాం. అలాగే ఆ కొంచెం రైట్ కి. నీ పెదాలేంటమ్మ ఇంత లావుగా, చీమ కుట్టిందా? దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునుపోత కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగ ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్ ఆహా, మాకు తెలియదు మరి. నువ్వు చేతి చూపించు బాబు, మేము చూస్తామా? నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇలా గట్టిగా పట్టుకుని పట్టుకుని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా, ఎందులో రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేయాలేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి, నా కొడుకుని ఎకత్తాలి ఎక్క చెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. గో బాబాయ్ గారు, మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను, నేను చెప్తాను. రాత్రి
స్వప్నం అనుకుని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్నా. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్నా. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని ఏమిటా గొడబడుతున్నారు? తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? రాత్రి స్వప్నం అనుకుని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్నా. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్నా. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయి పట్టుకుని ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో, ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్నం అనుకుని గేదుకి ముద్దు పెట్టా. కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్నా. ఆర్ట్ మా తల్లి మరి, నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చిన ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి? అదవా ఆ మాట నువ్వు ముందే చెప్పదుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. అమ్మా ఏంట్రా, ఇంటర్లో నన్నంతా కొంగకాళ్ళు కొంగకాళ్ళు ఏడిపించే వాళ్ళే. ఇప్పుడు నువ్వు డిగ్రీ కదా, ఇంకేడిపించలే. నిక్కర్లేసుకెళ్తే పీజీలో కూడా అలాగే ఏడిపిస్తారే. సాయంత్రం మీ నాన్నతో మాట్లాడతాలే. అయితే నేను కాలేజ్కి రేపు వెళ్తా. నేను సాయంత్రం మాట్లాడతానన్నానుగా, ఈ ఒక్కరోజుకి వెళ్ళు. అయినా వాళ్ళ నాన్న పెళ్ళైదాకా నిక్కర్లేయించడని నేను నిక్కర్లేసుకోవాలా? మీ నాన్న మా నాన్న అంత చెడ్డోడేం కాదురా. ఈ రోజు నుంచి నువ్వు ప్యాంట్లు వేసుకుని కాలేజ్కి వెళ్ళచ్చు. ఇదిగో. థ్యాంక్స్ నాన్న. అపర్ణ, ఆ వెధవకు లిఫ్ట్ ఇస్తే ఇచ్చావు గానీ బండి మాత్రం ఇవ్వకు. వాడికి లైసెన్సు డ్రైవింగ్ సెన్స్ రెండు లేవు, బాగా గుర్తుంచుకో. బండి మాత్రం ఇవ్వద్దు. ఏంట్రా ఇది నీ ప్యాంటు? అది నిన్నటిదాకా, ఇవాళ నుంచి నీదే. సైజ్ చేయించాను, తొడుక్కో. కాలేజ్ కెళ్తున్నాడు, కొత్త ప్యాంట్ కొనివచ్చు కదండి. నువ్వు రికమెండ్ చేయలేదని ఆగా. ఎవడైనా కొత్త సైకిల్ కొనుక్కునేటప్పుడు 6 నెలలు అద్దె సైకిల్ మీద నేర్చుకుని అలవాటు అయితే కొత్తది కొనుక్కుంటాడు. ఇది కూడా అంతే. అలవాటు అవ్వకపోతే మళ్ళీ నిక్కరే. అర్జెంటి ఏమైందిరా? జిప్పు దుప్పట్టింది. దుప్పట్టిందా పట్టేసిందా? పట్టేసింది, పైకి రావట్లేదు. వాష్ ఇంతే కదా, 2 కొబ్బరి నూనె బొట్లు దాని మీద వేసి పైకి లాగు, లూజ్ అయి వచ్చేస్తున్నాయి. ఈ పూట కట్ట కూడా ఎడ్జస్ట్ అవ్వాయి. ఏమే, వాడు కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా పాత ప్యాంట్ చిప్పేది ఉంటే దాన్ని తీసి దీనికి పోయి. చిచ్చి కాదు, పనికొచ్చే వస్తువును ఉపయోగించుకోవడం అంటే ఇదే. జాగ్రత్త.